యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ దినము దినదినము పరిశుద్ధాత్మను పొందుకొనుట ఆయన ఇస్తున్న ఆశీర్వాదమును పొందుకునేట మానవద్దు. ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ఈ దినము వాక్య భాగాన్ని చూసుకుందాము. మత్తయి సువార్త 11:28 చూసుకుందాం. ప్రయాసపడు భారం మోసుకొనను సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తును. దేవుడు ఈ గొప్ప మాట వింటుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. మన సమస్త భారమును ఆయన మీద మోపమంటుండు, మీకు విశ్రాంతిని ఇస్తానంటు నా యుద్ధకు రండి అంటున్నాడు. మనమైతే ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఎన్నో మరి ఇబ్బందులు, ఇరుకుల చేత బాధపడుతూ మరి మనం అనేకులకు చెప్పుకుంటాము, అనేకుల దగ్గర పంచుకుంటాము. ఆ అనేకులకు చెప్పుకుంటే కంటే మనము కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని దేవునికి మన విన్నపం చేసి మనకుంటున్న ప్రతి భారాన్ని మనం దించుకోవచ్చు కదా. లేదు, అలా చేయరు. ఎన్ని గంటలైనా పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్తామో, చుట్టుపక్కన వాళ్ళకి చెప్పుకొని, నీ స్నేహితులకు చెప్పుకొని, నీ బంధువులకు చెప్పుకొని, నీ తోబట్టువులకు చెప్పుకున్నా కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. నీవు కేవలము క్రీస్తుకు చెప్పుకుంటేనే నీ భారము, నీ సమస్యలన్నీ తొలగించబడతాయి ప్రియులారా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా. చూడండి, దేవుడు ఎంత మాట చెప్తున్నాడు. మీరు సమస్తమైన భారాల చేత బాధపడుతున్నారు, అవి నా యొద్దకు మీరు రండి, నాకు నాపై వేయండి, నాకు తెలియపరచండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఆ సమస్య నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను, మీకు ఆ యొక్క విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. చూడండి, మనకి మనశ్శాంతి లేక ఎన్నో కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంత కుమిలిపోతాం, బాధపడతాం. మనకు ఒక విశ్రాంతి అనేది ఉండదు, ఒక రెస్ట్ అనేది ఉండదు. పడుకోవాలన్నా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే అవే గుర్తుకొస్తాయి, అవే బాధలు జ్ఞాపకం వస్తాయి. అదే ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఒక వ్యక్తికి చెప్పుకున్నప్పుడు కొద్దిగా మన మనసు ఫ్రీ అవుతుంది కదా. ఎవరైనా తెలిసిన వాళ్ళకి చెప్పినప్పుడు, ఈ సమస్య ఇలా ఉందమ్మా, ఈ కష్టాలు నాకున్నాయి, ఈ బాధలు ఉన్నాయి వాళ్ళకి చెప్పుకున్నప్పుడు కొద్దిగా మనకు రిలాక్స్ అనిపిస్తుంది. అలాగే అదేదో దేవుడికి చెప్పుకుంటే, ప్రార్థన చెయ్యి, గంట కాదు 2 గంటలు 3 గంటలు కూర్చొని, ప్రభా నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, నన్ను రక్షించు ప్రభా అని నీవు దేవుడి దగ్గర విజ్ఞాపన చెయ్యి, ప్రార్థన చెయ్యి, దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యను నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయడం మానవద్దు. మీకు ఏ కష్టం వచ్చినా చుట్టుపక్కల వాళ్ళకి అనేకులు చెప్పుకోవడం కంటే దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు, ఆ సమస్య నుండి విడిపిస్తాడు. దేవుడు ఎల్లవేళలో మీకు తోడుంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మీకు సమృద్ధి కలిగిన ఆశీర్వాదాల చేత నింపుతాడు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా గొప్ప దేవా, ప్రతివేకంగా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి బిడ్డను ప్రభా ఎదిన ప్రతి వేకము, ఏ ఆర్థికమైన ఇబ్బందులు, ఇరుకుల చేత బాధపడుతున్నారో, సమస్త వేకమైన ప్రతిని క్రాస్మైన కార్యములు చేసే దేవుడవు నీవు ప్రభా. వెన్ మై హోలీ స్పిరిట్ ద బ్రేక్ ఎనీ ఫౌరీమ, వారి సమస్యల నుండి విడిపించండి. ప్రతి కార్యం ఏకమును ఆ క్రీశీల అవసరం దాచేయమని యేసు క్రీస్తు నామం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.